మొదటి కుమారగుప్తుడు. మొదటి కుమారగుప్తుని సమయములోనే హునుల దండయాత్రలు ప్రారంభమైనవి. ఈ దండయాత్రలను మొదటి కుమారగుప్తుని కుమారుడైన స్కందగుప్తుడు అణచివేసినాడు. మొదటి కుమారగుప్తుని కాలములోనే భారతదేశములో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయమైన నలంద విశ్వవిద్యాలయము నిర్మింపబడినది. దీనిలో చేరుటకు ప్రవేశ పరీక్ష ఉండేది. కొరియా, మంగోలియా, జపాన్, చైనా, టిబెట్ తదితర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు, 1,000 మంది అధ్యాపకులు ఉండేవారని వ్రాయబడినది. హునుల దండయాత్ర సమయంలోనే స్కందగుప్తుడు మరణించినాడు. స్కందగుప్తుని సమయంలోనే సతీ సహగమనంపై క్రీస్తు శకం 510లో యర్ము స్తంభ శాసనము వేయబడినది. గుప్తులలో చివరివాడు 2వ జీవిత గుప్తుడు.